హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అప్డేట్స్ ఇన్ తెలుగు ఛానల్. సో మనం ఇంతకుముందు వీడియోలో కానిస్టేబుల్కి సంబంధించిన టీఎస్ఎస్పి కట్ ఆఫ్, అదేవిధంగా ఏఆర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాం. సో అదేవిధంగా మనం ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి, తెలంగాణలోని సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన ఏఆర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. అదేవిధంగా మనం లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఐ మీన్ లాస్ట్ టైంకి ఈ టైంకి ఏమైనా డిఫరెన్స్ ఉందా, ఆ విధంగా కూడా మనం చాలా అనాలసిస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ని ఇంకా చేయాలనుకుంటే మీరు అక్కడ గంట సింబల్ ప్రెస్ చేయడం ద్వారా అందరికంటే ముందుగా మీరే పొందుతారు. సో టైం వేస్ట్ చేయకుండా ఇప్పటిలాగా టాపిక్లోకి వెళ్తాం ఫ్రెండ్స్. సో ఇది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే ఇది లాస్ట్ ఇయర్కి లాస్ట్ టైంకి సంబంధించినటువంటి మనకు ఎస్ఐ పోస్టులు అండి. సో మొత్తం పోస్టులు వచ్చేసి 510 పోస్టులు. సో ఇందులో మనం ఏఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఏఆర్ గురించి మాత్రమే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఏఆర్కి 74 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఈ 74 వేకెన్సీస్ ఏఆర్కి ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ 74 వేకెన్సీస్ని 5th జోన్కి 6th జోన్కి ఎన్ని విధాలుగా ఇచ్చారంటే, ఇది 74 వేకెన్సీస్. ఇక్కడ చూడండి, ఏఆర్ వచ్చేసి పోస్ట్ కోడ్ వచ్చేసి 12 ఉంది. పోస్ట్ కోడ్ 12. సో పోస్ట్ కోడ్ వచ్చేసి 12. ఈ 12 చూసుకున్నట్టయితే ఇక్కడ పోస్ట్ కోడ్ చూడండి 12, ఇటు పోస్ట్ కోడ్ 11, పోస్ట్ కోడ్ 17 ఉంది. 17 అంటే ఫైర్, పోస్ట్ కోడ్ 11 అంటే సివిల్. సో మనం మాట్లాడే అవసరం లేదు, వాడి గురించి తర్వాత ఫర్దర్ వీడియో తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు పోస్ట్ కోడ్ 12 కాబట్టి ఇక్కడ 12 డైరెక్ట్ రిక్రూట్మెంట్ చూడండి. డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్. 5th జోన్కి వచ్చేసి 22 పోస్టు, 6th జోన్కి వచ్చేసి 52 పోస్టులు ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. మరి ఈ ఇయర్ చూసుకున్నట్టయితే, సో జాగ్రత్త చూడండి, 5th జోన్కి 22, 6th జోన్కు 52. సరే ఇయర్ ఇప్పుడు చూసుకున్నట్టయితే 2018 నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే చూడండి ఒక్కసారి ఇయర్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి. ఇక్కడ కూడా పోస్ట్ కూడా వచ్చేసి 12. ఇయర్ వేకెన్సీస్ చూడండి 275 వేకెన్సీస్ ఉన్నాయి. చూడు, సివిల్ తర్వాత నెక్స్ట్ అత్యధికంగా ఉన్న పోస్టులు ఇవే, 275 వేకెన్సీస్ ఉన్నాయి. సో అదేవిధంగా ఇక్కడ చూడండి 74 ఎటు 275 ఎటు సుమారు 201 వేకెన్సీస్ ఎక్కువ వచ్చినాయి. సో ఈ ప్రకారం చూసుకున్నట్టయితే మనకు కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉండొచ్చు, ఐ మీన్ ఏ ఎక్కడ ఎట్లా ఉండొచ్చు, లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి ఎంత ఉండొచ్చు అనేది మనం జస్ట్ ఒక చిన్న అనాలిసిస్ చూద్దాం. ఐ థింక్ ఇది డెఫినెట్లీ తప్పని అయితే మీకు అనిపించదు. సో నా అనాలిసిస్ ఎప్పటికీ కరెక్టే ఉంటుందని నేను అనుకుంటాను. సో మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్లో తెలపండి ప్లీజ్, నన్ను సపోర్ట్ కూడా చేయండి జరా. సో ఇక్కడ 275 వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మన 5th జోన్కి 6th జోన్కి ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారు ఒక్కసారి అది కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి 5th జోన్కి వచ్చేసి ఇక్కడ కూడా పోస్ట్ కోడ్ 12 చూడండి, పోస్ట్ కోడ్ 12 మనది. డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇక ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. సో జోన్ 5th జోన్కి వచ్చేసి 166 వేకెన్సీస్ ఉన్నాయి. 6th జోన్కి వచ్చేసి 109 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 166 వేకెన్సీస్ వచ్చేసి 5th జోన్కి, 109 వచ్చేసి 6th జోన్కి ఉంది. సో అప్పుడెంత ఇచ్చాడు, 5th జోన్కి 22 ఇచ్చిండు, 6th జోన్కి 52 ఇచ్చిండు. 5th జోన్కి తక్కువ, 6th జోన్కి చాలా ఎక్కువ. సో అప్పుడు కూడా జోన్ పరంగా చూసుకున్నా కూడా చాలా తక్కువ వేకెన్సీస్, ఇక్కడ జోన్ పరంగా చూసుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే కట్ ఆఫ్ కూడా ఏ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మీకు ఒక అవగాహన వచ్చే ఉంటుంది. సో అదేవిధంగా లాస్ట్ టైం ఇచ్చిన కట్ ఆఫ్ కూడా ఏ విధంగా ఉండే ఒక్కసారి అది కూడా చూసుకుందాం. లాస్ట్ టైం ఇచ్చిన కట్ ఆఫ్ ఎట్లా ఉండను. సో లాస్ట్ టైం ఇచ్చిన కట్ ఆఫ్ చూస్తున్నట్టయితే ఇక్కడ పోస్ట్ కోడ్ 12 చూడండి, మెన్ ఉంది ఉమెన్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ మెన్ చూడండి, మెన్ వచ్చేసి అయితే 5th జోన్కి వచ్చేసి జనరల్లో ఓపెన్ కేటగిరీ జనరల్లో 213 మార్కులు వచ్చిన వాళ్ళకి ఎవరు వచ్చింది అంటే 213 అంటే డైరెక్ట్ 213 ఎగ్జామ్ మార్కులు కాదండి. సో మనకు వచ్చిన మార్కుల నుంచి 50% తీసేసిన తర్వాత మనకు వచ్చిన ఈవెంట్స్ పాయింట్స్ని ఇందులో యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత మనకి 213 మార్కులు వస్తే అప్పుడే జాబ్ ఇస్తున్నట్టు, సేమ్ మీకు తెలిసే ఇది. సో కానిస్టేబుల్కి ఏ విధంగా ఉంటుందో ఎస్ఐకి కూడా అదే విధంగా ఉంటుంది, మా తేడా ఏముండదు. సో దీనికి కూడా ఈవెంట్స్ మార్క్ సివిల్ తప్ప అండ్ ఫైర్ తప్ప మిగతా ప్రతి ఒక్క దానికి ఈవెంట్స్ మార్క్ అనేది యాడ్ చేయాల్సిందే. గ్రౌండ్ మెరిట్ కూడా ఇందులో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇది మీరు కొంచెం గ్రహించగలరు. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏఆర్ మెన్ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో 213, ఎక్స్ సర్వీస్ మెన్ 162. ఎక్స్ సర్వీస్ మెన్ 162 అంటే ఆల్మోస్ట్ జస్ట్ క్వాలిఫైడ్. అది చూడండి 80 80 160. సో 80 80 క్వాలిఫైడ్, 160 వచ్చింది, 162 ఆల్మోస్ట్ క్వాలిఫై
అంటే ఈవెంట్స్ మరదు కలిపి క్వాలిఫై అయిపోయిన తర్వాత అతనికి జాబ్ వచ్చేసినట్టే అంటే జనరల్గా. అదేవిధంగా బీసీఏ చూసుకున్నట్టయితే 5th జోన్లో 206.75, 6th జోన్లో చూసుకున్నట్టయితే సేమ్ యాస్టీస్గా 200 అంతే ఉంది, 206 ఉంది. బీసీబీ చూసుకున్నట్టయితే 213.75, 6th జోన్ చూసుకున్నట్టయితే 207.75. అదేవిధంగా బీసీసీ చూస్తున్నట్టయితే 5th జోన్కి 172 అండ్ 6th జోన్కి 174. బీసీడీ చూసుకున్నట్టయితే 213.5, 6th జోన్ చూసుకున్నట్టయితే 210.25. బీసీఈ చూసుకున్నట్టయితే 190.75, 6th జోన్కి చూసుకున్నట్టయితే 195.5 యాస్టీస్గా ఉంది. అదేవిధంగా ఎస్సీ 5th జోన్ ఎస్సీ చూసుకున్నట్టయితే జస్ట్ 204 వచ్చిన ఎస్సీకి ఈజీగా జాబ్ వచ్చేసింది 5th జోన్లో. అదే 6th జోన్లో చూసుకున్నట్టయితే 195.5 మార్కులు వచ్చిన ఎస్సీ పర్సన్కి జాబ్ వచ్చింది. అదేవిధంగా ఎస్టీ చూసుకున్నట్టయితే ఎస్సీ కంటే కొంచెం ఎక్కువ ఎస్టీకే ఉంది, 212.5 వచ్చిన ఎస్టీకి 5th జోన్లో జాబ్ వచ్చింది. అదేవిధంగా 6th జోన్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే 206.5. సో ఈ విధంగా మెన్ కట్ ఆఫ్ ఉంది. అదేవిధంగా ఉమెన్ కట్ ఆఫ్ ఏందో కూడా జనరల్గా చూసుకుందాం. సో నేను ఉమెన్ కట్ ఆఫ్కు సంబంధించి నేనేం అక్కడ మెన్షన్ చేయలేదు. జనరల్గా నేను తయారు చేసిన కట్ ఆఫ్లో మాత్రం ఉమెన్ అని చెప్పేసి ఎక్కడ చేయలేను, కాకపోతే నేను జనరల్గా చెప్పచ్చు. అది ఎట్లా అంటే ఉమెన్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే జనరల్లో ఓపెన్ కేటగిరీ జనరల్ 5th జోన్లో 238 ఉంది, బీసీబీకి 5th జోన్లో లేవు. ఎస్సీకి చూసుకున్నట్టయితే 5th జోన్లో 220 మార్కులు ఉన్నాయి, 220 వచ్చిన ఉమెన్ పర్సన్ ఎస్సీకి 5th జోన్లో జాబ్ వచ్చింది. అదేవిధంగా 6th జోన్ చూసుకుంటే ఓపెన్ కేటగిరీలో జనరల్లో 235.75 వచ్చిన వారికి జాబ్ ఇచ్చారు. అదేవిధంగా బీసీబీ 6th జోన్లో చూసుకున్నట్టయితే 226. సో బీసీబీలో 5th జోన్లో వేకెన్సీస్ లేవు, 6th జోన్లో మాత్రమే ఉన్నాయి. అది కూడా 226కి కట్టా పెట్టడం జరిగింది. అదేవిధంగా 6th జోన్ ఎస్సీ చూసుకున్నట్టయితే 232.25 మార్కులు వచ్చిన ఎస్సీకి ఎస్సీ ఉమెన్కి జాబ్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఉందండి. సో ఇది ఓవరాల్గా నేను ఏఆర్కి సంబంధించిన కట్ ఆఫ్ మాత్రం ప్రస్తుతం చేస్తున్నా. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మాత్రం ఈ విధంగా ఉంది. సో నేను దీన్ని బేస్ చేసుకొని మాత్రమే నేను తయారు చేయడం జరిగింది. ఆఫ్ కోర్స్ నేను ఇచ్చిన కట్ ఆఫ్ కంటే ఖచ్చితంగా తక్కువే ఉంటుంది, కాకపోతే ఎక్కువ మాత్రం ఖచ్చితంగా ఉండదండి. మీరు చూసిన తర్వాత కూడా ఇంత ఉంటుంది అంత ఉంటుంది నెగిటివ్గా మాత్రం కామెంట్ చేయకండి ప్లీజ్. బట్ ఏంటంటే ఈ లోపు మార్కులు ఉంటే కంపల్సరీ వస్తుంది, దీనికంటే ఎక్కువ ఉంటే ఇంకా బెటర్, బట్ మరీ తక్కువ ఉంటే మాత్రం చెప్పలేము. నేను పెట్టిన కట్ ఆఫ్ కూడా యాస్టీస్గా దీనికంటే కొంచెం తక్కువ, దీనికి సమానమే ఉన్నాయి కొన్ని కొన్ని కేటగిరీస్లో. ఆ విధంగా బేస్ చేసుకుని నేను చెప్తున్నా. సో మీకు అర్థమయ్యే విధంగా నేను చేసినా అనుకుంటున్నా. సో ఒక్కసారి మీరు చూడండి కట్ ఆఫ్ ఏ విధంగా ఉందని చెప్పేసి. సో మీకు ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు 5th జోన్ అండ్ 6th జోన్ అని చెప్పేసి. ఇక్కడ ఓసీ వాళ్ళకి 5th జోన్లో 2 ఈవెంట్స్తో కలుపుకొని 210-220 మార్కుల మధ్యలో ఉంటే వాళ్ళు సేఫ్ జోన్ అండి 5th జోన్లో. అదేవిధంగా 6th జోన్ చూసుకున్నట్టయితే 208-218 మార్కుల మధ్యలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సేఫ్ జోన్ ఇది. అదేవిధంగా బీసీఏ చూసుకున్నట్టయితే 200-210 5th జోన్లో. అదేవిధంగా 6th జోన్లో చూసుకున్నట్టయితే 200-210 యాస్టీస్గా ఉంది. బీసీఏ వారికి ఈ 5th జోన్ సిక్స్త్ జోన్గా 2 ఈక్వల్గానే ఉంటుంది. సో బీసీబీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 202-210, 6th జోన్లో చూసుకున్నట్టయితే 198-209 మధ్యలో ఉంటే బీసీబీ వాళ్ళకి కొంచెం సేఫ్ జోన్లో ఉంటారు. బీసీసీ చూసుకున్నట్టయితే జస్ట్ వీళ్ళు క్వాలిఫై అండి, మీరు ఖచ్చితంగా చెప్తున్నా మీరు క్వాలిఫై అయితే చాలు, మీకు 100% జాబ్ వస్తుంది, వేకెన్సీ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి. జస్ట్ మీరు క్వాలిఫై అంటే క్వాలిఫైనే కాదు, మరీ బార్డర్లో కాకుండా క్వాలిఫై కంటే ఒక 10 మార్క్స్ ఎక్కువ అయినా కానీ, క్వాలిఫై కంటే కొంచెం 5 మార్క్స్ అడ్డిట్ అయినా కానీ పర్లేదు, కాకపోతే మీకు ఖచ్చితంగా సేఫ్ జోన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా బీసీడీ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఇక్కడ నేను ఎందుకు క్వాలిఫై ఎందుకు ఎక్కువ రాదు అని అంటున్నానంటే, ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మీరు అందరికీ తెలిసిందే. సో ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ దీని గురించి లాస్ట్ ఒక 1 మినిట్ మాట్లాడదాం ఎగ్జామ్కి సంబంధించి. సో ఫస్ట్ ఇండి వరకు చూడండి, అది కొంచెం లాస్ట్లో ఎగ్జామ్ ఏ విధంగా మనకు కట్ ఆఫ్ ఎట్లా ఉండే ఎట్లా రాబోతుంది అన్న దాని గురించి ఇప్పుడు చెప్తున్నప్పటికీ, ఎగ్జామ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది, లాస్ట్ టైంకి ఈ టైంకి గల తేడా ఏందనేది ఒక 1 మినిట్ లాస్ట్కి మాట్లాడుకుందాం. సరే, అదేవిధంగా బీసీడీ చూసుకున్నట్టయితే 5th జోన్లో 205-215 మధ్యలో ఉంటే బీసీడీకి 5th జోన్లో సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 6th జోన్ చూసుకున్నట్టయితే 202-210 మధ్యలో ఉంటే
వీడు కొంచెం సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు. బీసీఈ చూసుకున్నట్టయితే 190 నుంచి 200 మధ్యలో, అదేవిధంగా సిక్స్త్ జోన్ చూసుకుంటే 195 నుంచి 205 మార్కులు, అదేవిధంగా ఎస్సీ చూసుకున్నట్టయితే ఎస్సీ ఫిఫ్త్ జోన్లో 190 నుంచి 200 మధ్యలో ఉంటే మీరు సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సిక్స్త్ జోన్లో చూసుకున్నట్టయితే 188 నుంచి 198 మధ్యలో ఉంటే ఇది చాలా సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎస్టీ పర్సన్ చూసుకున్నట్టయితే 201 నుంచి 210 మధ్యలో ఫిఫ్త్ జోన్ అండి. సిక్స్త్ జోన్ చూసుకున్నట్టయితే 198 నుంచి 205 మధ్యలో ఉంటే సిక్స్త్ జోన్లో వీళ్ళు కొంచెం సేఫ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్ఆర్ బెస్మెన్ చూసుకున్నట్టయితే క్వాలిఫై అండి, సరిపోద్ది. ఎక్స్ సర్వీస్ అని క్వాలిఫై అయితే ఖచ్చితంగా జాబ్ వస్తాయి. ఇక దీనికి ఎక్కువ తక్కువ ఏముండదు, 2 మార్క్స్ 30 అయినా కానీ పర్లేదు. ఇక డెఫినెట్లీ క్వాలిఫై అయితే మాత్రం కంపల్సరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి జాబ్ అండి. అదేవిధంగా ఉమెన్ అండి, ఉమెన్ నేను ఎక్స్పెషల్లీ చేయలేను, కాకపోతే ఉమెన్ గురించి మాట్లాడుకుంటే ఉమెన్కి డెఫినెట్లీ కొద్దిగా ఇప్పుడు ఈ వీళ్ళకున్న బాయ్ మెన్కున్న కట్ ఆఫ్ అంటే ఎక్కువే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు ఎక్కువ ఉంటుంది అని మాట్లాడుకున్నట్టయితే ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా దీని గురించి జనరల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఒక్కసారి చెప్తా, ఎవరైనా ఫీమేల్ వాళ్ళు ఉంటే చూడండి. ఎందుకంటే మీకు సివిల్గా అండి, సివిల్కి 33% రిజర్వేషన్ ఉంది. అదేవిధంగా ఏఆర్కి చూసుకుంటే మీకు జస్ట్ 10% మాత్రమే రిజర్వేషన్ ఉంది. ఇక్కడ ఈ రెండు ఇక్కడ ప్రస్తుతం ఉన్న వేకెన్సీస్లో మీకు 10% తీసుకున్న చాలా తక్కువ వేకెన్సీస్ ఉంటాయి. సో ఆ విధంగా క్యారెక్టర్ చూసుకుంటే మీకు వేకెన్సీస్ ఇందులో చాలా అంటే చాలా తక్కువ ఉంటాయండి, వేకెన్సీస్ చాలా తక్కువ ఉంటాయి, కాబట్టి మీకు కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉండొచ్చు. ఎప్పుడు చూసుకున్నా మీకు సివిల్లో మాత్రం మీకు కొంచెం హోప్ ఉంటుంది, సివిల్లో మాత్రం కంపల్సరీ చాలా అప్పుడు మెన్స్ కంటే మీకు చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. అప్పుడు మీకు సివిల్లో చేసినప్పుడు మాత్రం మీకు పర్ఫెక్ట్లీ ఉమెన్కి కూడా ఏ రేంజ్లో ఉంటుందని చెప్పేసి నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను అక్కడ. బట్ ఇప్పుడు ఖచ్చితంగా నేను చెప్పలేనండి, ఎందుకంటే ఇంతకంటే ఎక్కువే ఉంటుంది. నేను ఒకటి చెప్పిన తర్వాత అక్కడ ఒకటైన తర్వాత దానికి దీనికి పొంతన లేకపోతే మళ్ళీ మీరే మాట్లాడుతుంటారు. సో ఖచ్చితంగా నేను రిస్క్ తీసుకోవాల్సింది. ఇది కూడా మరి రిస్క్ అంటున్నాం, ఇది కూడా జనరల్గానే చెప్తున్నావు కదంటే జనరలే కాకపోతే దీనిలోకి డెఫినెట్లీ లాజిక్ ఉంది. లాస్ట్ టైం బేస్ చేసుకొని ప్రస్తుతం క్వశ్చన్ ప్యాటర్న్ బేస్ చేసుకొని చూస్తే వేకెన్సీస్ పరంగా చూసినా కూడా ఈసారి డ్యామ్ షూర్గా ఇప్పుడు నేను పెట్టిన కట్ ఆఫ్కి అంటే ఇంకా తక్కువే ఉండొచ్చు, కాకపోతే ఎక్కువ మాత్రం ఖచ్చితంగా ఉండదండి. నేను మాత్రం గ్యారంటీగా చెప్తున్నా, డెఫినెట్లీ ఇంతకంటే ఎక్కువ మాత్రం ఉండదు. సో అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎగ్జామ్ గురించి మాట్లాడదాం అన్నాం కదా. ఒకసారి ఎగ్జామ్ గురించి మాట్లాడినట్టయితే ఈసారి ఇచ్చిన ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే అందరికీ తెలుసు. సో జిఎస్ పేపర్ కానీ మ్యాథ్స్ పేపరే కానీ జిఎస్ ఈజీ ఉన్నది అనిపించినప్పటికీ అంత ఈజీ పేపర్ ఏం కాదు. అది చాలామంది చాలా రకాలుగా అనుకొని తెలిసిన బిట్లను కూడా చాలా పొరపాట్ల ద్వారా చేయడం జరిగింది. సో పోనీ మాకు సబ్జెక్టులు ఈజీగా ఉన్నాయి, సారీ జిఎస్ మ్యాథ్స్ ఈజీగా ఉంది, నేను చేసినా పర్లేదు అని అనుకుంటే లాంగ్వేజ్ దగ్గర దెబ్బ ఇచ్చినాను. చూడండి ఇప్పుడు ఒక ఇంగ్లీష్ మీడియం పర్సన్ ఇంగ్లీష్లో చేయగలుగుతున్నాడు, ఓకే పర్లేదు. ఒక తెలుగు మీడియం పర్సన్ అయ్యుండి కూడా తెలుగు చేయలేకపోయిండు అంటే తెలుగు ఎంత డెప్త్ ఇచ్చిండో చూడండి. ఆ రేంజ్లో తెలుగు పేపర్ ఉంది, తెలుగులో ఇచ్చిన బిట్స్ 50 బిట్స్లో, అందులో ఒక తెలుగు పండిత్ కూడా చేయలేని విధమైన కొన్ని మెథడ్స్ ఉన్నాయి అందులో. కాబట్టి మీరు ఎవ్వరు కూడా అధైర్య పడకండి. సో కట్ ఆఫ్ కూడా మరీ ఏం పెద్దగా ఉండదు. సో నేను పెట్టిన ఈ మీ కట్ ఆఫ్ కంటే చాలా ఇంకా తక్కువే ఉంటుంది, నేను ఎక్కువ మాత్రం ఉండదు. సో ఎవరికైనా ఈ రేంజ్ వరకు మార్క్స్ ఉంటే కనుక భయపడకండి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, దాన్ని డెఫినెట్గా రిప్లై ఇస్తా. బట్ మీకు అర్థం ఏమైనా కాకపోతే చెప్పండి జనరల్గా, అంతేగాని మీరు నెగిటివ్గా ఎవరికి కూడా ప్లీజ్ కామెంట్ చేయకండి. సో ప్లీజ్ ఏమన్నా అర్థం చేసుకోండి ఒక మాట, ఎవరైతే సిన్సియర్ రాసి ఉంటారో ఎగ్జామ్ని, సార్ నాకు ఇట్లా తక్కువ వస్తున్నాయి మార్క్స్, నాకు ఒక 2 కలుపుకొని మార్క్స్ తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు, ఒక 200 వరకు వస్తున్నాయి, 210 వరకు వస్తున్నాయి, ఈవెంట్స్ మార్క్స్ వచ్చేసి నాకు ఒక 75 to 80 మధ్యలో ఉన్నాయి, ఆ రేంజ్లో ఉన్నాయి అని అనుకొని ఉండి ఈ లాంగ్వేజ్ మాత్రం ఖచ్చితంగా క్వాలిఫై అయితే అని నమ్మకం ఉంటుందో, లాంగ్వేజ్ ఖచ్చితంగా క్వాలిఫై అయితే అనుకుంటారు వాళ్ళకి డెఫినెట్గా జాబ్ వస్తుందండి. ఎవరైతే నేను మాస్టర్ రాసిన ఎగ్జామ్ 400 to 300 మార్కులు వస్తాయి నాకు అంటే అయితే పర్లేదు, మంచిది. కాకపోతే ఇక్కడ మొదట్లో వెళ్ళకపోతే అవేం రాదు కదా. లాంగ్వేజ్లో క్వాలిఫై కాకపోతే మన పేపర్ని అయితే దిద్దరు కూడా దిద్దరు పక్కన బారేస్తారు. సో దానికి తోడు ఈసారి నెగిటివ్ ప్రాసెస్ సో అన్ని విధాలుగా ఉంది, కాబట్టి ఒకసారి ఆలోచించండి. కట్ ఆఫ్ కూడా పెద్దగా ఏం ఉండదు. సో ఇది మాత్రం ఖచ్చితంగా నమ్ముతున్నా ఉండదు, అంతే ఉండాలంటుండ డెఫినెట్లీ. సో ఇంకెవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.